ఇక వివరాలలోకి వెళ్తే రాజకీయానికి రాజసం నేర్పిన మహానేత రాజనీతికి విశ్వసనీయత అధ్యన ప్రజానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని అన్నారు శుక్రవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పునస్కరించుకొని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మేయర్ షేక్ నుజ్జహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాసరావు నూకపేయి సుధీర్ బాబు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు ఏఎంసీ వైస్ చైర్మన్ కాంచన రామకృష్ణ సీనియర్ నాయకులు ఎంఆర్డీ బలరాం ఎస్ఎంఆర్ పెదబాబు కిలాడి దుర్గారావు మున్నల జాన్ గురునాథ్ తదితర కార్పొరేటర్లతో కలిసి వైఎస్ చిత్రపటానికి పూలమలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కోఆప్షన్ సభ్యులు నీతా విజయ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ కుట్టు మిషన్ను పేదలకు ఆలనాని చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలనాని మాట్లాడుతూ వైఎస్ఆర్ ఒక లెజెండ్ అని 2004 ముందు వరకు పేద ప్రజల కష్టాలు విని ప్రజల సంక్షేమం కోరుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత అని పేర్కొన్నారు ఆయన హయాంలో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలు అందిస్తూ సువర్ణ పాలన నాంది పలికారన్నారు ఆయనను ఆదర్శంగా తీసుకొని సీఎం వైఎస్ జగన్ అదే బాటలో పయనిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో హిస్టరీ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఖైసర్ వాణిజ్య సెల్ విభాగం అధ్యక్షుడు మోటమర్రి సదానందం పల్లి శ్రీనివాసరావు తదితర కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తొలుత ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ జిహెచ్డి ప్రసాద్ కిలారు బుజ్జి తదితరుల ఆధ్వర్యంలో పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మన ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఆ దివంగత మహానేత ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను మనమందరం కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు అంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వారందరి మనసుల్లోనూ కూడా ఆ దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటన సెప్టెంబర్ 2వ తారీఖు జరిగినటువంటి ఆ సంఘటన 13 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటన నుంచి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా తేరుకోలేదు అంటే మరి ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం మనమందరం కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మననం చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము దృఢ నిశ్చయంతో ఉన్నామని ప్రతిజ్ఞ చేస్తూ మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి ఆ అండదండలను మనమందరం కొనసాగించడమే మరి రాజశేఖర రెడ్డి గారికి మనమిచ్చేటువంటి ఘన నివాళిగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కార్యకర్తలుగా నాయకులుగా మనమందరం కూడా
మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి మనమందరం కూడా అండగా ఉందామని మరి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దామని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటూ మరి ఆయన పరిపాలన సువర్ణయుగం ఎందుకంటే భారతదేశ చరిత్రలో మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ కూడా మన చరిత్ర పుటంలో లేని వ్యక్తి మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ఆ చరిత్ర పుటంలో ఎక్కారంటే కనుక మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గర్వంగా భావించాలి మరి ఆయన చేసిన పరిపాలన 6 సంవత్సరాలు కూడా మరి పేదవాడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మరి కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వర్గానికి కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన నేత రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి నేత ఈ రోజున మనందరి మధ్య లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం మరి